हाय अंडी वेलकम टू माय चैनल मनम ब्रेड तो ब्रेड हलवा एला तैयार चेलो चूद्दामु नेनु इक्कड मिल्क ब्रेड तीसुकुन्नानंडि इक्कड मीरु स्लाइसेस चूसिनट्लयिते चाला पेद्दगा उन्नायि नेनु पेद्द साइज़ वि तीसुकुन्नानंडि ई विधंगा 3 तीसुकोनि साइड मनम ब्राउन पार्ट उंटुंदि कदा अदि कट चेसुकुंदामु नालुगु वैपुला इप्पुडु ఈ పీసెస్ లన్నింటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాము బ్రౌన్ పార్ట్ తీసిన తర్వాత ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి ఇప్పుడు రిమైనింగ్ ప్రాసెస్ కూడా మనం చూసేద్దాము ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుందాము నెయ్యి కొంచెం మనకి మెల్ట్ అయిన తర్వాత ఇందులో జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష కూడా యాడ్ చేసుకొని మనం రోస్ట్ చేసుకుందాము లైట్ గోల్డెన్ కలర్ వచ్చేస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇవన్నీ మనం ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు మనము ఇదే pan లో ఒక 2 టు 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి గాని లేకపోతే ఆయిల్ గాని యాడ్ చేసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ ని ఇప్పుడు మనం ఈ విధంగా యాడ్ చేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాము ఈ ప్రాసెస్ ఫాస్ట్ గా చేయాలండి లేకపోతే ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది బ్రెడ్ ఆయిల్ గాని నెయ్యి గాని ఏదైనా మనకి బ్రెడ్ పీల్ చేసుకుంటుంది అందుకనే వెంట వెంటనే మనం ఫాస్ట్ ఫాస్ట్ గా తిప్పుకుంటూ రిమైనింగ్ బ్రెడ్స్ కూడా మనం ఫ్రై చేసుకుందాము ఇవి కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చేసాయి చూసారా ఇప్పుడు ఇవి కూడా నేను ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇదే pan లో 150 ml వరకు వాటర్ యాడ్ చేసుకొని వాటర్ కొంచెం మనకి బాయిల్ అయిన తర్వాత ఇందులో ఒక 50 టు 70 గ్రామ్స్ వరకు నేను షుగర్ యాడ్ చేశానండి షుగర్ నేను ఇక్కడ తక్కువే యాడ్ చేశానండి మీరు ఇన్ కేస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ 60 గ్రామ్స్ వరకు షుగర్ యాడ్ చేశాను మీరు స్వీట్నెస్ తగినట్టు యాడ్ చేసుకోవచ్చు షుగర్ మనకి పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు మనం బాయిల్ చేసుకుందాము వాటర్ షుగర్ కూడా మనకి కంప్లీట్ గా మెల్ట్ అయిపోయిందండి జస్ట్ మనకి మెల్ట్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మనం ఇంతకు ముందు ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ కూడా యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఈ బ్రెడ్ స్లైసెస్ అన్ని మనకి షుగర్ సిరప్ లో పూర్తిగా మెల్ట్ అవడానికి ఒక 3 టు 4 నిమిషట్స్ పడుతుందండి మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకొని అలా ఉంచేస్తే మనకి రెడీ అయిపోతుంది ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో నేను 2 టు 3 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ కూడా యాడ్ చేశాను మిల్క్ యాడ్ చేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషట్స్ పాటు మనం కుక్ అవనిద్దాము ఇప్పుడు ఇందులోనే నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను మీకు ఫుడ్ కలర్ యాడ్ చేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఈ విధంగా ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 2 టు 3 నిమిషట్స్ మనం కుక్ చేసుకుంటే మనకి హల్వా రెడీ అయిపోతుందండి ఒక 2 నిమిషట్స్ తర్వాత మనకి హల్వా కంప్లీట్ గా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఇంతకు ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష కూడా యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకుందాము అంతే అండి సింపుల్ గా ఇంట్లోనే మనం ఈ విధంగా బ్రెడ్ హల్వా రెడీ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇదండి ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు గనుక ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే Please subscribe to my channel. Thank you for watching.